శిల్పినేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వారు సెక్రటరీగా ఉన్నటువంటి జన్నత్ హుస్సేన్ గారితో కాగితం తెప్పించుకొని ఫైల్ తెప్పించుకొని అదే వేదిక మీద నుంచి సంతకం పెట్టినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఫోటోతో ఈరోజు మేము నాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ చైర్మన్ గారు శ్రీ మధు యాష్కి గౌడ్ గారు, అట్లాగే కన్వీనర్ అజ్మతుల్లా గారు, అట్లాగే మరో మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కైలాష్ గారు కలిసి ఈరోజు సెల్ఫీ తీసుకొని మీ అందరికి ఇచ్చాం. దీనికి సంబంధించిన సమాచారం ఆనాడు చాలా స్పష్టంగా ఉచిత విద్యుత్ గురించి కానీ ఏ జాతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ ఆలోచించినటువంటి రోజుల్లో అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి అనుమతితో 1999లోనే 1999లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటం జరిగింది. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ తర్వాత కౌన్సిల్ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దలు శ్రీ చక్రపాణి గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండేవారు. ఏఐసిసి మేనిఫెస్టో కమిటీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు తర్వాత భారత రాష్ట్రపతి అయ్యారు, చైర్మన్గా ఉండేవారు. 1999 జూన్లో విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. ఆ మేనిఫెస్టో సంబంధించినటువంటి కాగితంలో కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మేము మెన్షన్ చేశాం. ఆ మెన్షన్ చేసింది కూడా మీకు చదివి వినిపిస్తూ ఉన్నాం. వ్యవసాయము నీటిపారుదల అనేటువంటి అంశానికి సంబంధించి ఆనాడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో స్పష్టంగా పాయింట్ నెంబర్ 1 రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యుత్ బకాయిలు మాఫీ, విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పరిష్కారం, కొత్త దరఖాస్తుల్ని 30 రోజుల్లోపే పరిష్కరిస్తాం. ఇది ఆనాడు పెట్టినటువంటి మొదటి పాయింట్. అలాగే వ్యవసాయానికి సంబంధించి కరెంటుతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా పొందుపరిచాం. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను, యంత్రాలను ప్రవేశపెట్టడం, యంత్రాల నిర్వహణలో రైతులకు శిక్షణ ఇవ్వటం, వారి పనిముట్లను మెరుగుపరచడం, భూసార పరీక్షలు నిర్వహించడం, పంట మార్పులపై ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇవ్వటం, మేలు రకాల విత్తనాలు, పురుగు మందులు సమకూర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవటం, కల్తీదారుల్ని కఠినంగా శిక్షించటం, రైతులకు గిట్టుబాటు ధర లభించేటువంటి చర్యలు తీసుకోవటం, ఇలా అనేక రకాలైనటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి అనేక అంశాలను ఇందులో పొందుపరిచి 1999లో మా మేనిఫెస్టోలో పెట్టడం, సరే ఆ 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం అధికారంలో రాకపోయినా దీన్ని మర్చిపోకుండా మళ్ళీ తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిసారి మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం